పాదయాత్ర చేయడము ఇంటింటికి వెళ్తే అన్నది ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు కొద్దిగా క్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది ఎన్నికలు. అది అంత ఈజీగా ఆలోచించడానికి ఏం లేదు. వన్ సైడ్ ఎలక్షన్ మాత్రం అవ్వడం కష్టమే ఈసారి. ప్లీజ్ కిరణ్ రాయల్ గారు సార్ చెప్పండి మీ అనాలిసిస్ ఏంటి సార్? అనాలిసిస్ ఇప్పుడు ఆడ కూర్చున్న అనాలిసిస్ విశ్లేషకుల్నే వైసీపీ అదే విశ్లేషకులు వైసీపీకి మద్దతుగా జగన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన బాగుంది ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తారంటే అక్కడి నుంచి అక్కడ నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకి పూల మాలేది సన్మానాలు చేస్తారు. ఆయన వాస్తవాలు మాట్లాడితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి డిసైడర్ అని చెప్పి వాస్తవాలు చెప్పితే మాత్రము వాళ్ళు కడుపు అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇంకోటి అవకాశమే రాకూడదు, మొత్తం బ్యాలెట్లు మేమే పెట్టుకోవాలని చెప్పి కోరుకోవడం వైసీపీ అమాయకత్వం. ఖాళీ గారి గురించి ఒక మాట చెబితే ఈ రాష్ట్రంలో పరిపాలన సుదీర్ఘంగా మంచిగా ఎక్కడ గొడవలు లేకుండా శాంతి భద్రతలతో రాజకీయం చేస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు కామెడీలు చేస్తారు. దెయ్యాలు వేదాలు వెళ్ళినట్టు మత కుల అన్ని కులాలకు మతాలకు గొడవలు పెట్టి రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా చేసిందే మీరు. మళ్ళీ మీరు వచ్చి రాష్ట్ర సుదీర్ఘంగా ప్రశాంతంగా ఉందని చెప్పడం అంటే ఆశాస్పదంగా ఉంది. శంకర్ గారు మీరు కూడా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. జనాలు మీడియా చూస్తారు, సీసీటీవీలో కూర్చోవాలి, మీరు మాట్లాడితే వినడానికి వేరే ఛానల్లో కూర్చో ఉన్నారు, ప్రజలు చూస్తారు, సోషల్ మీడియా ఉంది. మీరు చెప్తే ఇక్కడ ఏం ఐదు మంది కాదు కదా, 50,000 మంది చూస్తారు. వాస్తవాలు వింటారు ప్రజల వాస్తవాలు వింటారు. మంచి పరిపాలన ఇస్తున్నాము, సుదీర్ఘంగా పరిపాలన ఇస్తున్నాం, ప్రశాంతత వాతావరణం రాష్ట్రం ఉందంటే ఈ రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందో ఈ రోజు పక్క రాష్ట్రంలో కాదు పక్క దేశాల వాళ్ళు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేసి. మీరు వచ్చి కాపడిగా రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో రాష్ట్ర పరిపాలన ఓకే వాతావరణం ప్రస్తుతానికి ఇంకా చలికాలమే కొనసాగుతుందిలేండి, వెదర్ రిపోర్ట్ మనకు వద్దు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ముందస్తుగా 2023లో ఎన్నికలు వస్తే జనసేన బీజేపీ పొత్తుతో వెళితే ఇంకా ఆ పొత్తేనా ఇంకేమైనా ఉన్నది అవకాశం? సార్ పొత్తుల గురించి మాట్లాడే టైం కాదు ఇప్పుడు. రైట్ ఓకే. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మీ కాన్ఫిడెన్స్ వచ్చే ఎన్నికల్లో ఏ రకంగా ఫైట్ వినండి, ఎన్నికలు ఎప్పుడు ఇచ్చినా జనసేన సిద్ధంగా ఉంది ప్రజల పక్షాన పోరాడడానికి. ప్రజలు మమ్మల్ని ఇప్పుడు ఆయన ఇప్పడు పోరాటం కాదండి, వినండి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం తప్పులు చేస్తే పోరాడతారు, పోరాటం కాదు, పోరాటం వదిలేయండి. పోరాటం గురించి నేను చెప్పట్లేదు, వచ్చే ఎన్నికల్లో మీ స్ట్రాటజీ ఏంటి, మీ విజన్ ఏంటి, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో సీట్ల గురించి చెప్పండి, ఓట్లు సీట్ల గురించి మాట్లాడదాం. సార్ ఓట్లు సీట్లు డిసైడ్ చేసేది ఇక్కడ ఎందుకు కూర్చోండి సార్? మీరు కానీ నేను కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు. మేము ఒకటి చెప్తున్నాం, అతడి గారికి ముందు శంకర్ గారు మీరు టీడీపీని లవ్ చేస్తాను, టీడీపీ మిమ్మల్ని లవ్ చేస్తాను వ్యాలంటీస్ అయిపోయింది కాదు. ప్రజలైతే ఇప్పుడైతే మమ్మల్ని లవ్ చేస్తున్నారు, మేము ప్రజలు లవ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలైతే పవన్ కళ్యాణ్ గారు రావాలి, అవకాశం కల్పించాలి, ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దామని చెప్పి చర్చ అయితే ఉంది. అయితే వాస్తవము అది ఎలాంటి రూపంలో ఇస్తారో, ఎన్ని సీట్లు ఇస్తారో, ఎన్ని ఎంపీలు ఇస్తారో, ఎన్ని ఎమ్మెల్యేలు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏడ చూడాలో అది ప్రజలు డిసైడ్ చేస్తారు. మన డిసిషన్ తీసుకుంటా అంటే ఇక్కడ డిస్కస్ చేసే అవసరం లేదు. సంస్థాగతంగా ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందా అండి పార్టీ? మేము సిద్ధంగా గ్రౌండ్ రూరల్ నుంచి పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి సంస్థాగతంగా ఎన్నికల పద్ధతి మాట్లాడుతున్నాం సార్, గ్రౌండ్ నుంచే మాట్లాడుతున్నాం మేము కూడా గ్రౌండ్ నుంచే పార్టీ సిద్ధంగా ఉంది. కొన్ని కొన్ని చోట్ల ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటా కూడా అవి కూడా సెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అన్ని కమిటీలు వేస్తున్నారు. నాకు తెలిసి ఒక 10-20 రోజుల్లో టోటల్ కొన్ని డిస్టర్బెన్స్ ఉన్న చోట కూడా గ్రౌండ్ లెవెల్ లో కూడా ఆల్మోస్ట్ పార్టీ సెటప్ చేసుకుంటారు. మీరు ఉగాది అంతేనా, కొత్త సంవత్సరంలో అంతే రాజకీయాలకి స్పీడ్ అందుకుంటుంది రైట్? లేదు ఉగాది గురించి కాదు కానీ మేమైతే మంచి పండుగ చూపిస్తాం జగన్ రెడ్డికి అయితే ఈసారి ప్రభుత్వంలో. ఓకే తిరుపతి రావు గారు మీరేం చూపిస్తారు, వాళ్ళైతే పండగ చూపిస్తారట, మీరేం చూపిస్తారు? వర్మ గారు మేమేం చూపిస్తాం అనేది మా విధానం వేరు, నేను ముందే చెప్పాను.